మెదక్ జిల్లా రామాయంపేట మండల వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి జాతీయ జెండా ఎగురవేశారు. మున్సిపల్ కార్యాలయం వద్ద చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ బాలరెడ్డి, సర్కిల్ కార్యాలయం వద్ద సీఐ వెంకట్రాజ్ గౌడ్, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ రజనీ కుమారి జాతీయ జెండా ఎగురవేసి సంబరాలు చేసుకున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద చైర్మన్ బాది చంద్రం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద పట్టణ అధ్యక్షులు గజవాడ నాగరాజు జాతీయ జెండా ఎగురవేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎంతో మంది త్యాగ ఫలంగా సాధించుకున్న స్వాతంత్ర భారతదేశాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. Gracias.
సార్ ఏయ్ అన్న మీరు అటువండి. మంచి ఫోటో. అన్న ఎన్కరాయ్ నరేంద్ర ఎన్కరాయ్ నరేంద్ర ఎన్కరాయ్ ఏ
ఈరోజు మహనీయుల అడుగుజాడల్లో నిలిచి మహనీయులు మనకు స్వతంత్రం తెచ్చిన మరియు మన దేశానికి ఒక గుర్తింపుగా మనం జరుపుకున్న పండుగ. యావత్ దేశం మొత్తం మనం ఈ పండుగ జాతీయ పండుగ నిలుపుకుంటున్నాం. మరియు దీనికి మన రామంపేట ప్రజలకు మరియు పట్టణ మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. జై తెలంగాణ. నమస్కారం అండి. ఈరోజు 78 మన ఇండిపెండెన్స్ డేస్ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు మనకు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ రైతు వేదికలో మన ప్రప్రదంగా జరుపుకుంటున్నాము. ఆ తర్వాత మన ఏడీఏ ఆఫీసు అగ్రికల్చర్ ఏడీఏ ఆఫీసులో ఇప్పుడు ఈ సందర్భంగా మనము ఫ్లాగ్ అన్ఫర్ల్ చేస్తాము. తర్వాత మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి ఇప్పుడు రైతు రుణమాఫీ అనేది రెండు ఫేజెస్ అయిపోయింది. ఇప్పుడు మూడో విడతగా 2 లక్షల వరకు రుణమాఫీ ప్రోగ్రామ్ జరుగుతోంది. అలాగే రైతు బీమా అప్లికేషన్స్ కూడా తీసుకోబడింది ఈ సంవత్సరానికి గాను. ఇప్పుడు పంటలకు గాను మనము మన దగ్గర ఎక్కువ మాత్రం వరి మొక్కజొన్న కాటన్ ఎక్కువ వేస్తారు. ఇప్పుడు క్రాప్ బుకింగ్ అనేసి మన ఏఈఓస్ అందరూ కూడా మన పంట నమోదు అనేది ప్రక్రియ చేస్తూ ఉన్నారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రామాయంపేట పట్టణంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మన ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి పద్మశాలి సభ్యులందరూ కూడా రావడం జరిగింది. వచ్చిన వారు అందరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. సంఘ సభ్యులకు మరియు సంఘంలో ముఖ్యులకు, సంఘ పెద్దలకు, కమిటీ మెంబర్స్కు అందరు కూడా నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు ఇలాగే వచ్చి ప్రతి కార్యక్రమంలో కూడా విజయవంతంగా చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. పేట పట్టణ గ్రామ ప్రజలందరికీ 8వ సంవత్సరం స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన అమరవీరుల త్యాగంగా మనము ఈరోజు 78వ స్వతంత్రాన్ని జరుపుకుంటున్నాను. నేను మీ తహసీల్దార్గా నా యొక్క చిన్న మాట, మనము మన అమరవీరులు తెచ్చిపెట్టినటువంటి స్వతంత్రాన్ని కాపాడాలంటే మన వంతుగా ప్లాస్టిక్ని నిరోధించి పర్యావరణాన్ని కాపాడి మన భవిష్యత్ తరాలకు మునుముందుగా మంచి వాతావరణాన్ని ఇవ్వాలని నా యొక్క చిన్న మాట. అందరికీ మరోసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్. మనం ఈరోజు స్వతంత్రాన్ని ఇంత ఘనంగా జరుపుకోవడానికి, ఇంత స్వేచ్ఛ సౌభాగ్యంతో జరుపుకోవడానికి ఎంతోమంది మన కుటుంబాల గురించి కూడా ఆలోచించకుండా మహానాయకులు, సామాన్య ప్రజలు కూడా, మనకి తెలియని వాళ్ళు కూడా, మనకు తెలిసిన వాళ్ళు కొందరే ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళు, మనకు తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరి ప్రాణ త్యాగాల ఫలితం ఈరోజు మనం స్వాతంత్ర దినోత్సవాన్ని ఈ ఆనందమైన జీవితాన్ని గడుపుతున్నాం. ముఖ్యంగా మనకు సంబంధించి చెప్పాలంటే మనకి చాలా గురుతరమైన బాధ్యత ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం. ఈ స్వాతంత్రాన్ని అనుభవిస్తూ ప్రజల్ని కూడా అనుభవించేలా చేసే బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి మనం అందరము చాలా విత్యుక్త ధర్మాన్ని సక్రమంగా నిర్వహించాలని, ప్రజలందరికీ కూడా వాళ్ళు కోరుకున్న స్వేచ్ఛని మనం అందించడంలో భాగంగా మనం కూడా మన విధిని సక్రమంగా నిర్వహించాలని అందరికీ సూచనలు చేస్తాం. ఈ విషయాన్ని మనం జెండావందనం మనంగానే సింపుల్గా జెండాకు నమస్తే పెట్టి
వదిలేయడం కాదు, ఆ జెండాకి మనం వందనం చేయడానికి చేసుకునే స్థితికి రావడానికి ఎంత సంఘర్షణ జరిగింది, ఎన్ని ప్రాణాలు పోయినాయి అనేది మనం గుర్తుపెట్టుకొని నడవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బాధ్యత లేకుండా ఎంతసేపు హక్కుల గురించే మాట్లాడతాం, ఎవరైనా కూడా ప్రజలైనా మనమైనా ఎవరైనా కూడా హక్కుల గురించి మాట్లాడతాం, అట్ ద సేమ్ టైం బాధ్యతలను కూడా మనం నిర్వర్తిస్తూ హక్కుల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. బాధ్యతలు నిర్వర్తించిన వాళ్ళకి హక్కుల గురించి అడిగే హక్కు ఉంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి మన డిపార్ట్మెంట్కి సంబంధించి మనకైతే ప్రతి వ్యక్తి ప్రతి ఉద్యోగి నా విధి ఏంది, నా విధులు నేను సక్రమంగా నిర్వర్తిస్తున్నానా లేదా అనేది ప్రతిరోజు ప్రతి క్షణం సెల్ఫ్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా దగ్గర పనిచేస్తున్న మీ అందరికీ కూడా, నాతో పాటు పనిచేస్తున్న మీ అందరికీ కూడా నా సూచన ఏంటంటే, మన డ్యూటీ మనం సరిగ్గా చేస్తున్నామా, మనం ప్రజలకి ప్రజలతో సక్రమంగా వాళ్ళతో మాట్లాడే విధానం కానీ వాళ్ళతో వ్యవహరించే విధానం కానీ సరిగ్గా ఉంటుందా, వాళ్ళు నచ్చే విధంగా ఉంటున్నామా అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ప్రజలు ఇస్తున్న డబ్బులతో వాళ్ళు పే చేస్తున్న ట్యాక్స్తో మనం శాలరీ తీసుకుంటున్నాం, కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతిసారి చెప్తూనే ఉంటాం. కాబట్టి మళ్ళీ ఈ సందర్భం కూడా చెప్పడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి నేను చెప్పేది ఏంటంటే, మనం స్వాతంత్రాన్ని జరుపుకోవడానికి స్వతంత్ర దినాన్ని జరుపుకోవడం కోసం చాలామంది ప్రాణాలు త్యాగం చేశారు, ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ప్రతి క్షణం ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్నాం. ఇది ఎందరో మహానీయుల పుణ్యఫలం, వాళ్ళ కళలను మన యువకులు దాన్ని మాలా అడ్డుజో జాడల్లో నడవాలని చెప్పేసి మా కోరిక. ఎందుకంటే ఇది 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ, రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు అందరికీ తెలియజేసుకుంటూ చేతనండి.